T20 World Cup 2024లో రోహిత్ సేన అదరగొడుతోంది. వరుసగా 3 విజయాలు సాధించిన టీం ఇండియా ఇంకో మ్యాచ్ ఉండగానే సూపర్ 8 కు అర్హత సాధించింది. అయితే ముందు సూపర్ 8 తో పాటు నాకౌట్ స్టేజ్ కూడా ఉండటంతో కోహ్లీ ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ త్వరగా గాడిన పడాల్సిన అవసరం ఉందన్నాడు శ్రీశాంత్. అతడు ఫామ్ ను అందిపుచ్చుకుంటే టీం ఇండియాకు తిరుగుండదన్నాడు. అయితే పించ్ హింటర్ రిషబ్ పంత్ కోసం విరాట్ త్యాగం చేయాల్సిన సమయం వచ్చేసిందన్నాడు. కోహ్లీ ఓపెనింగ్ నుంచి 3 పొజిషన్ కు మారాలని సూచించాడు. అవసరమైతే పంత్ ను మరింత టాప్ లో ఆడించాలని, అందుకోసం కింగ్ తన ప్లేస్ ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు. రిషబ్ పంత్ సిచ్యువేషన్ కు తగ్గట్లు తన ఆట తీరును మార్చుకున్నాడు. అతడు డిఫరెంట్ పొజిషన్స్ లో బ్యాటింగ్ చేయడం చూశాం. కోహ్లీ 3 స్థానంలో ఆడితే పంత్ ఇంకా సంతోషిస్తాడు. పరిస్థితుల్ని, బౌలర్ ను, పిచ్ ను పట్టించుకోకుండా ధనాధన్ క్రికెట్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. పంత్ బాల్ వచ్చిందంటే తడువు బాధేస్తాడని అదే అతడి శైలి అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. బాల్ వచ్చిందా, కొట్టడం మాత్రమే అతడికి తెలుసునని, మిగతా విషయాలేవి పట్టించుకోడని వ్యాఖ్యానించాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ తన ఆట తీరు మీద కూడా శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు. అతడు పార్ట్ టైమర్ గా కాకుండా మెయిన్ పేసర్ లెవెల్లో బౌలింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు.